ఇక్కడ డబ్బుల గురించి వాళ్ళ రెండో భార్య అడగటం కూడా బిగించేసింది. వీళ్ళ భాషలో ఆవిడ ఉంచుకున్న ఆవిడ భార్యగా ఉంచుకున్న ఆవిడ కూడా భార్య అని కోర్టే నిర్దేశించింది. కాబట్టి ఆ లెక్కలేదు, అందులో బిడ్డ కూడా పుట్టాక ఉంచుకున్న ఆవిడ అనేటువంటి పాయింట్ వర్కౌట్ కాదు. సరే, ఆయన పేరు మార్చుకున్నాడా లేదా అంటే ఖచ్చితంగా సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పబడింది. ఆయన ఇట్లా వివాహం చేసుకున్నాడు, పేరు మార్చుకున్నాడు అన్నది సిబిఐ ఛార్జ్షీట్లోనే ఉంది. ఉన్న తర్వాత ఆస్తి అమ్మాయి ఆ రోజున వెంట పడుతుంది, ఏంటి నన్ను చేసుకున్నారు, మా బతుకేంటి, మమ్మల్ని ఎట్ట వీధులు పాలు చేశారు, మీ వాళ్ళే మీ కూతురేమో మమ్మల్ని వెంటాడి వేటాడుతుంది, శివప్రకాష్ రెడ్డి వచ్చి మనుషుల్ని పెడతాడు, మా మీదకి చావు ప్రయత్నం చంపే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇటు చూస్తేనేమో మేము ఎవరి మీద పడి బతకాల్సి వస్తుంది అన్నటువంటి పాయింట్తో వెళ్ళారు. అప్పుడు ఇక ఈయన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆస్తి రాద్దాం అనుకున్నాడు. ఆ ఆస్తికి సంబంధించి అంటే